నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ హనుమాన్ ఆశేష ఆదరణ పొందినటువంటి స్తోత్రం ఆసేతు హిమాచలంలో ఉన్నటువంటి ఆస్తికులందరూ హనుమాన్ చాలీసా పారాయణం చేయనటువంటి వారు ఎవరూ ఉండరు కేవలం సనాతన ధర్మంలో ఉండేటువంటి వారు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉండేటువంటి వారు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇతర మతస్థులు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడము తద్వారా సత్ఫలితాలు పొందడము మనము చూస్తూ ఉంటాం హనుమాన్ చాలీసాను మనకు తులసీదాసు గారు అందించారు దీనిని అమేధీ భాషలో రచన చేయడం అనేటువంటిది జరిగింది తులసీదాసు గారు అందించినటువంటి హనుమాన్ చాలీసాలో చాలీసా అంటే నలభై పంక్తులు ఉన్నటువంటిది దోహాలు అంటారనమాట ఈ నలభై పంక్తులు కలిగినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన కష్టాల నుంచి బయటపడతాము కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అనేటువంటిది హిందువుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఇలాంటి హనుమాన్ చాలీసా పైన ఇటీవల తులసి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ రామభద్రాచార్యుల వారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు ఆ సంచలనమైనటువంటి వ్యాఖ్య అంటే తులసీదాసు గారు రంజించినటువంటి హనుమాన్ చాలీసాలో నాలుగు తప్పులు ఉన్నాయి అని వారు తెలియజేయడం జరిగింది అంటే తులసీదాసు గారు తప్పులు రాశారా అంటే కాదు తులసీదాసు గారు మనకు అందించినటువంటి హనుమాన్ చాలీసాలో ప్రింటింగ్ మిస్టేక్ల వల్ల కానీ ముద్రణలో జరిగినటువంటి లోపాల వల్ల కానీ వారు అందించినటువంటి యథాతథమైనటువంటి హనుమాన్ చాలీసా బదులు మనం ఇప్పుడు చదువుతున్నటువంటి హనుమాన్ చాలీసాలో అక్షర దోషాలు కొన్ని కలిగి అవి అర్ధ దోషాలుగా మారిపోయాయి తద్వారా అర్థం కూడా మారిపోతుంది కదా మరి తులసి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ రామభద్రాచార్యుల వారు చెప్పినటువంటి అంశాలేంటి అంటే ఇప్పుడు అందరూ చదువుతున్నటువంటి హనుమాన్ చాలీసాలో నాలుగు చోట్ల తప్పులు ఉన్నాయని అవి సవరణ చేసుకోవాలి అని వారు సూచిస్తూ ఉన్నారు సవరణ చేసుకోవడం వలన మనమే మంచి ఫలితాలు పొందుతాం కదా హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి తప్పులను సవరణ చేసుకోవడం కూడా ఆవశ్యకతనే అని తులసి పీఠాధిపతులు వారు చెప్తున్నారు తులసి పీఠాధిపతి అయినటువంటి జగద్గురువులు రామభద్రాచార్యుల వారు కూడా సాధారణమైనటువంటి వ్యక్తేం కాదు వీరికి ఇరవై భాషలలో ప్రావీణ్యమైనటువంటి వారు వీరు వారి చిన్నతనంలో రెండు నెలల వయసులో ఉండగానే వారి రెండు కళ్ళు వారి కంటి చూపు పోగొట్టుకున్నటువంటి వారు అయినా కానీ విశేషమైనటువంటి పరిజ్ఞానము భాషా పరిజ్ఞానము అన్ని భాషల్లో పరిజ్ఞానము అన్ని సాహిత్యాలపైన పురాణాలపైన పట్టు సాధించినటువంటి మహానుభావుడు శ్రీ రామభద్రాచార్యుల వారు వారు చెప్పారంటే కూడా ఇది మనము తీసిపారేయాల్సినటువంటి అంశము ఎంతమాత్రం కాదు మరి వారు చెబుతున్నటువంటి ఆ విషయాలు ఏంటి అంటే మనమందరం కూడా కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన అని మనము చెబుతూ ఉంటాం ఇందులో రామభద్రాచార్యుల వారు ఏం చెప్తున్నారు అది సువన కాదు శంకర స్వయం కేసరి నందన అని చెప్పుకోవాలి అని చెప్తున్నారు శంకర శంకరసువన కేస సువన అంటే ఆంజనేయస్వామి శంకరుని యొక్క కుమారుడు అని అర్థం ధ్వనిస్తుంది అని మరి ఆంజనేయ స్వామి శంకరుని కుమారుడు కాదు కదా ఆయన రుద్రాంశ సంభూతుడు రుద్రావతారము సాక్షాత్తు శివుని అవతారము ఆంజనేయస్వామి అని చెప్తున్నారు కదా కనుక ఇక్కడ ఏం చెప్పుకోవాలి శంకర సువన కేసరి నందన అని చెప్పుకోకుండా ఇక్కడ మనం మార్చుకోవాలి ఏమని మార్చుకోవాలని చెప్తున్నారు జగద్గురువులు శంకర్ స్వయం కేసరి నందన అని చెప్పుకోవాలని చెప్తున్నారు అంటే శంకరుడు స్వయంగా రుద్రాంశ సంభూతుడు అని అర్థం ధరిస్తుంది ఇది సరైనటువంటిదే కదా కనుక ఈ మార్పు మనం అందరం చేసుకోవడము చాలా ముఖ్యము ఇక రెండవ మార్పు ఏం చెప్తున్నారు వారు సబపర రామ్ తపస్వీరాజా తినకే కాజ సకల అవున్ అనేటువంటి ఈ లైన్ ఉంటుంది కదా ఇందులో సబపర రామ్ తపస్వీరాజా అనేటువంటిది తప్పు అలా చెప్పుకోకూడదు సబపర రామ్ రాజ శిరతాజ అని చెప్పుకోవాలి అని చెప్తున్నారు దీనిని కూడా మనం మార్చుకోవడము చాలా ఆవశ్యకతతో కూడుకున్నటువంటిది ఇక మూడవ అంశం ముప్పై రెండవ శ్లోకంలో ఉన్నటువంటిది రామ రసాయన తుంహరే పాస సదారహో రఘుపతికే దాస అని మనం చదువుతూ ఉంటాము ఈ ముప్పై రెండవ పంక్తిలో ఉన్నటువంటి ఈ లైన్లో కూడా తప్పు ఉంది ఈ చరణంలో అంటున్నారు మరి ఏ విధమైనట్టు తప్పు ఉంది దీన్ని ఏ విధంగా సవ సవరించుకోవాలి అని సూచిస్తున్నారు జగద్గురువులు అంటే రామ్ రసాయన తుమ్హరే పాస సాదరు హో రఘుపతికే దాస అని మార్చుకోవాలి అని సూచిస్తూ ఉన్నారు మనమందరము రామరసాయన తుంహరే పాస సదారహో రఘుపతికే దాస అని అంటున్నాం ఇది సదారహో రఘుపతికే దాస కాదు సాదర్ రఘుపతికే దాస అని ఉండాలి అని చెప్తున్నారు కనుక ఈ వరుస క్రమంను మార్చుకోవడము అవసరము ఇక ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఉన్నటువంటి జో సత్వార్ పాఠకర కోయి అనేటువంటి ఈ లైన్ ఉంది కదా దోశతవార పాఠకర కోయి చూట హిబంధి మహాసుఖ హోయి అని మనము చదువుతూ ఉంటాము ఈ ఈ విధంగానే మనకు పుస్తకాల్లో కనబడుతూ ఉంది అంటే అర్థం ఏంటి ఎవరైతే వంద సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారో వారి యొక్క బంధనములు కష్టములు తొలగిపోతాయి అని అర్థమనమాట అయితే ఈ లైన్లో కూడా పొరపాటు ఉంది అని జగద్గురులు సూచిస్తున్నారు దీన్ని ఏ విధంగా మార్చుకోవాలని చెప్తున్నారు యహ శతవార్ పాఠకర కోయి చూట హిబంది మహాసుఖ హోయి అని చదువుకోవాలి అని చెప్తున్నారు జో సతవార్ పాఠకర కోయి అనేటువంటి లైన్ పొరపాటు ఉంది యహ శతవార్ పాఠకర కోయి అని మనం చదువుకోవాలి అని సూచిస్తున్నారు కనుక ఈ విధంగా మార్చుకోవాలి అని రామభద్రాచార్యుల వారు జగద్గురువులు తులసి పీఠాధిపతులు సూచిస్తున్నారు కనుక వారు సూచించ వారు మహానుభావులు ఇది తులసిదాసు గారు రచించినటువంటి దాంట్లో పొరపాట్లు ఉన్నాయని కానీ తులసిదాసు గారు పొరపాట్లు రాశారని కానీ వారి అభిప్రాయం ఎంతమాత్రము కాదు మనకు అందినటువంటి ఇప్పుడు అందినటువంటి ఈ ప్రతులలో పొరపాట్లు దొరలాయని అని అందులో మనము మార్పులు చేసుకోవాలి సూచిస్తున్నారు కనుక తులసి పీఠాధిపతులు జగద్గురువులు రామభద్రాచార్యుల వారు మహా మహానుభావులు వారు సూచించినటువంటి ప్రకారం ఈ మార్పులు మనము చేసుకుంటే కనుక మనము పారాయణం చేసుకునేటువంటి హనుమాన్ చాలీస చక్కగా ఎలాంటి పొరపాట్లు లేకుండా మన ముందుకు మన ముందు తరాల వారికి మనం అందించిన వారము అవుతాము అలా పొరపాట్లు లేనటువంటి ఈ హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన మనం కూడా మంచి ఫలితాలు పొందుతాము కనుక హనుమాన్ చాలీసాలో ఈ విధమైనటువంటి సవరణలు మనమందరము చేసుకొని జగద్గురువుల యొక్క ఇచ్చినటువంటి సూచనను పాటించి ఆ ఆంజనేయ స్వామి యొక్క అపారమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణములు పొందుదాము మరో వీడియోతో మీ ముందుకు వస్తాను గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవబలం కోటి రెట్లు గొప్పది అనునిత్యము దైవబలం సాధించుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఉండండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్కారం